నాదొక ప్రశ్న నో చెప్పడం ఎలా నేర్చుకోవాలి మనకు తెలుస్తుంది కదా ఎస్ చెప్తే కీడు జరుగుతుందని మీరు వాట్సాప్లో నో చెప్పండి నాకు ఇది చాలాసార్లు జరిగింది నో చెప్పాలని ఉన్నా సరే అవతలి వ్యక్తి ఏమనుకుంటారో అని ఎస్ చెప్తాను దీన్ని ఎలా ఆపాలి మీరు ఏ సందర్భంలో అడుగుతున్నారు నాకు అర్థమైంది లేదు లేదు నా ఉద్దేశం అది కాదు అది కానే కాదు నేను అనేది చిన్న విషయాల గురించి అవి ఇవి కానీ నేను ఎప్పుడూ అందరికీ చెప్తూ ఉంటాను అన్నింటికి ఎస్ అండ్ ఎస్ అనాలి అని ప్రోత్సహిస్తూ ఉంటాను ఎస్ ఆర్ నో అని నేను అడిగితే నా చుట్టూ ఉన్నవాళ్ళు సద్గురు ఎప్పటికీ ఎస్సే విషయం ఏమిటో చెప్పండి అంటారు మీరు అన్నిటికీ ఎస్ అనాలంటే ముందుగా మీరుండే వాతావరణం నమ్మదగిందిగా ఉండాలి సంపూర్ణ విశ్వాసం నిబద్ధతతో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తే అందరం సంపూర్ణంగా ఎస్ అనగలం ఎవరు దురుపయోగం చేయరని తెలుసు కాబట్టి మనందరం నూరు శాతం ఎస్ అనగలం అవునా దానికే కృషి చేయాలి ప్రపంచం మొత్తం ఇది సాధ్యం కాకపోతే కనీసం చిన్న పరిసరాల్ని నిర్మించగలగాలి ఎస్ అని చెప్పగలిగేలా ఏ సమస్య ఉండకూడదు ఎవరు ఆ ఎస్ ని దుర్వినియోగం చేయకూడదు ముఖ్యం ప్రతి జీవం ఎదగడానికి అది ఎంతో ముఖ్యం మీ చుట్టూ ఉన్న ఆ చిన్న వాతావరణాన్ని అలా తయారు చేయాలి అక్కడ పూర్తి ఎస్ రావాలి ఏ భయం స్వార్థం లేని విధంగా ఉండాలి ఇది మీరు సృష్టించాలి మీరు అది సృష్టించకపోతే మీరెప్పుడు భయంతో జీవిస్తారు దోచుకోబట్టం ఓ విషయం దోచుకుంటారేమో అన్న భయంలో ఉండటం అంతకన్నా ప్రమాదకరం యాక్చువల్లీ మోర్ దెన్ ఈ రోజున ప్రపంచాన్ని ఎలా తయారు చేశామంటే సరే దానికి ఒక కారణం ఉందిలేండి కారణం లేకపోలేదు నేనేదో ఊహాలోకంలో లేను నాకు తెలుసు ప్రపంచం ఎలా ఉందో కానీ నేననేది ఏమిటంటే మీరు ఒక చిన్న ప్రపంచాన్నైనా సృష్టించి అక్కడ ఎస్ చెప్పేలా ఉండాలి ఎస్ వల్ల ఏ పర్యవసానం లేకుండా ఉండే చోటు ఇది ముఖ్యం మనం ఇది చేయకపోతే మనం ఎప్పుడు ఇలా అడ్డుగోడలు కట్టేస్తాం నో అనేది అడ్డుగోడే కదా భారతదేశంలో ఎవరూ కూడా ఒక్క నోతో ఆపరు వాళ్ళు నోనో నో 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 అంటారు మరి ఎక్కడ ఇలా జరగదు ఇక్కడే నో 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 ఒక్క నో సరిపోదని అనుకుంటారు నో ఒక గోడ లాంటిది ఎస్ అనేది ఒక ద్వారం అవునా మీరు ద్వారం తెరిస్తే దయ్యం లోపలికి రావచ్చు లేదా దైవం రావచ్చు దయ్యం వస్తుందేమో అని తలుపు మూసేస్తే మీరు దైవానికి కూడా తలుపు మూసేసినట్టే ఇది ఎంత దురదృష్టకరమైన జీవితం అవునా కదా మీరు తలుపు మూసింది చెడుకు మాత్రమే కాదు అన్నింటికీ మూసేశారు ఎందుకంటే ఒకసారి చెడు లోపలికి వచ్చిందన్న కారణం వల్ల మీకు మీరు ఇలా చేసుకోకండి మీరిక్కడ జీవిస్తూ ఉంటే ప్రమాదాలుంటాయి కానీ ఆ ప్రమాదాలున్నాయని జీవితంలోని అన్ని అవకాశాలను మూసేస్తే అదొక అర్ధరహితమైన దుఃఖమైన జీవితం అవుతుంది మీ స్వయం సంరక్షణ కోసం కట్టుకున్న గోడలే మిమ్మల్ని బంధించే కారాగారాలు అవుతాయి ఈ రోజున మిమ్మల్ని కాపాడుకోవడానికి ఓ గోడ కట్టారు కొంతకాలం తర్వాత ఇదే మీ జైలు అవుతుంది అవునా అందుకే నో 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 మీ చుట్టూ కట్టారు మరి నేను అందరికీ అన్నిటికీ ఎస్ చెప్పాలా అంటే లేదు అది కుదరదు మనం ఇంకా అటువంటి ప్రపంచాన్ని సృష్టించలేదు అది ఎక్కడో ఉంది అందుకే కనీసం మీ చుట్టూ చిన్న ప్రపంచాన్ని సృష్టించుకోవాలి అక్కడ మీరు ఏ భయం లేకుండా ఎస్ చెప్పగలగాలి ఇదెంతో ముఖ్యం